కాపీ చూసిన దగ్గర నుంచి చాలా మంచి సినిమా రాబోతుంది అని అనిపించింది. అంటే అనిపిస్తూనే ఒక్కోసారి ఈ మంచి సినిమాలకి ఎంత స్పేస్ ఉంది, అంటే యాక్షను ఒక స్పీడు ఇవన్నీ లేకుండా స్వచ్ఛంగా ఒక కథ చెప్పారు. అందులో ఈ మధ్యకాలంలో రాని కథ ఏంటంటే ఒక అక్క తమ్ముడు గురించి కథ, ఆ అక్క తమ్ముళ్ళలో ఉన్న కమిట్మెంట్ గురించి కథ. అందుకని ఈ పాప అక్కడ ఉంటే నువ్వు రా, నువ్వు పక్కకు రా, ఇది నీ కథ అన్న టైప్లో. ఇది హీరోయిన్ అక్కడ నువ్వే అనుకోక, అంత ఈ 1.5 ఇయర్ కష్టపడి తీశాడు ధీరజ్. ఏంటి ధీరజ్ కంప్లీట్ చేయమంటే ఏదో క్లైమాక్స్ ఒకసారి చూసాం నచ్చలేదు మళ్ళీ తీసాం ఇలా చెప్పుకుంటా వచ్చారు. ఆ డైరెక్టర్ కూడా ప్రతి సీన్ని, కంగ్రాచులేషన్స్ బ్రదర్, ప్రతి సీన్ని అంత చక్కగా తీర్చిదిద్దాడు. అన్నిటికన్నా నాకు హైలైట్ సినిమా రష్ చూసినప్పుడు ఇంటర్వెల్లో సుహాస్ చూసి అసలు అద్దరిపోయింది నాకు. అయితే ఏం చేస్తాడు రే కుర్రాడు న్యాచురల్గా అన్న ఒక ఫీలింగ్ వచ్చింది. మనకున్న న్యాచురల్ యాక్టర్స్లో వెరీ గుడ్ యాక్టర్ మన సుహాస్ చాలా పైకి వస్తాడు. ఇప్పుడు చేయబోయే అన్ని చాలా మంచి సినిమాలు చేస్తున్నాడు. ఆ సినిమాలు కథలు ఎన్నుకోవడం కూడా చాలా బాగా ఎన్నుకుంటున్నాడు. అమ్మాయి సహజంగా చక్కగా హీరోయిన్, న్యాచురల్గా ముద్దుగా ఉంది, ఎక్స్ట్రాలు ఏమీ లేకుండా క్యారెక్టర్కి తగినట్టుగా యాక్ట్ చేసింది. అక్క చూడడానికి చిన్నపిల్లలా ఉంది, అక్కలా చేసింది, చాలా బాగా చేసింది అక్క. ఇందులో అందరూ ఎంతో బాగా పెర్ఫామ్ చేశారు. ఆ విలన్ చూస్తుంటేనే భయం వేస్తూ ఉంటాను. అదే లాస్ట్లో చాలా బాగా చేశారండి మీరు, చాలా బాగున్నాయి. సో యాజ్ ఇట్ ఈస్గా మీడియా మమ్మల్ని అందరినీ ఇలా సపోర్ట్ చేస్తూ, గీతాకి అనుసంధాన సంస్థల్లో ఇవన్నీ కూడా ఉన్నాయి కనుక వీళ్ళందరినీ మేము ఎంకరేజ్ చేస్తాం కనుక మీరు కూడా వారందరికీ చేదోడు వాదోడు కనిపించి వాళ్ళందరూ సక్సెస్ అయ్యేలాగా చూస్తున్నందుకు మీడియా కూడా ప్రత్యేకమైన అభినందనలు. థ్యాంక్ యూ.